మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన రఘునందన్ గారు ఈ మధ్యకాలంలో ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని వచ్చినట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది నిజానికి ఆయన మాట్లాడింది ఏమిటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇంకా నెల కూడా కాకముందే ఈ రకమైన విమర్శలు లేకుంటే ఆయన పైన ముఖ్యమంత్రి పైన ఆరోపణ చేయడం సరైనవి కాదు అని ఆయన కామెంట్ చేశారు సో ఇక ఆ కామెంట్ పట్టుకుని రకరకాల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు పైగా దావోస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడైన పారిశ్రామికవేత్త ఆదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కావడం గౌతమ్ అదానీ గ్రూప్ మన తెలంగాణలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఈ మేరకు ఎంఓయూ జరగడం దీన్ని బేస్ చేసుకొని మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతి చాలా పెద్ద ఎత్తున విసుకుపడుతోంది బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని తాము చాలా కాలంగా చెప్పట్లేదా ఆ రెండింటి మధ్య అనుబంధం ఉంది ఆ అనుబంధం లేకపోతే బీజేపీ వాళ్ళు బీజేపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఎందుకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారు తెలంగాణలో పెట్టుబడులు ఎట్లా పెడతారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కానీ హరీష్ కానీ కొంతమంది మాట్లాడుతున్నట్టు మనకు వార్తల్లో చూస్తున్నాం అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఫోటోలను కొన్ని వీడియోలను విడుదల చేసింది అందులో ఆదానీతో కేటీఆర్ అట్లాగే కేసీఆర్ తదితర నాయకులంతా అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలు వగేర వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే ఆదానితో బీఆర్ఎస్ నాయకుల సమావేశమైతే బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన కేసీఆర్ సమావేశమైతే అప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధాలు ఉన్నట్టుగా అనుకోవాలా ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న ఆదాని మోడీకి సన్నిహితుడైనంత మాత్రాన పెట్టుబడులు పెట్టినందుకు గాను కాంగ్రెస్ పార్టీతో బీజేపీ మిలాఖత్ అయిందని ఎట్లా అనుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతుంది ఇదంతా ఒక ఒక సైడ్ జరుగుతోంది ఇది టూ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య ఒక విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి ఇదే సమయంలో బీజేపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ మళ్ళీ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిపైన అంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన మరో నాలుగేళ్ల పది నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయనకు పదవీ గండం లేదు రేవంత్ రెడ్డిని ఎవరు ఏమి చేయలేరని కూడా రఘునందన్ రావు అందులో కామెంట్ చేశారు ఆ ఛానల్స్లో అంటే ఇక్కడ అవుట్ రైట్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నైతిక మద్దతు ఇవ్వాలన్న కాన్సెప్ట్తో రఘునందన్ గారు మాట్లాడినట్టుగా మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది కనుక బీజేపీ నాయకుడు అయినా రఘునందన్ రావు ఏకంగా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తారని అనుకోవడానికి లేదు ఇక్కడ ఆయన చేసిన అంటే ఆయన చేసిన వ్యాఖ్యల కాంటెక్స్ట్ వేరు రేవంత్ రెడ్డి అయినా మరొకరైనా కూడా కొత్తగా అధికారానికి వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ ప్రభుత్వం గురించి ఆ పరిపాలన తీరు గురించి మార్కులు వేయడం కానీ ఆ ప్రభుత్వం పాస్ అయిందనో ఫెయిల్ అయిందనో నిర్ధారించడం కానీ సరైనది కాదని రఘునందన్ గారు అన్నారు సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బహుశా బీఆర్ఎస్ అనుకూల ప్రసార మాధ్యమాలు లేకుంటే కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఇటువంటి పని చేపట్టినట్టుగా కనిపిస్తుంది అంటే రఘునందన్ గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు కనుక బీజేపీ కాంగ్రెస్ మధ్య బంధానికి చిగురు తొడిగాయి దీనికి మళ్ళీ దావోస్ అక్కడ లింక్స్ ఏవి ఇండస్ట్రీస్ పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడం వగేర వగేర వీటన్నిటిని కలిపి మిక్స్ చేసి ఇవన్నీ వంటకం చేసి ప్రజల మీద వదిలిపెడుతున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్